హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే ఈ యూరి హీరో ఇద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు. అంతే నిమ్మి అంతలా షాక్ అయి చూస్తుంటుంది. ఏమ్రా చేస్తున్నారు అన్నట్లు చూస్తున్నప్పుడు ఈ యూరి వెంటనే తిరిగి నువ్వు ఆరారా అని చెప్పి నిమ్మి వచ్చింది తెలియనట్లే యాక్ట్ చేస్తుంటుంది. నిమ్మి ఏం మాట్లాడలేదు, కాఫీ మాత్రం ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా కాసేపు తర్వాత మీటింగ్ అని చెప్పి అందరూ కూర్చోంటారు. కానీ నిమ్మి అయితే ఫుల్ మూడ్అవుట్లో ఉంది. సో తను వర్క్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది, దానివల్ల మంచిగా ట్రాన్స్లేట్ చేయలేకపోతుంది. ఇంకా ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తరువాత ఈ యూరి అక్కడ ఉన్న అందరినీ పంపించేసి హీరోయిన్ని మాత్రం పంపించకుండా నీకు ఇది కూడా ట్రాన్స్లేట్ చేయడానికి రాదా, మరెందుకు నువ్వు ఈ జాబ్కి వచ్చావు, ఈ జాబ్కి కావలసిన బుర్ర నీ దగ్గర లేదనుకుంటా అని అర్చగా హీరో వెంటనే నువ్వు తనకి ట్రాన్స్లేట్ చేయడానికి టైమే ఇవ్వలేదు, తను ఎప్పుడు కరెక్ట్గానే చేస్తుంది, ఈరోజు ఏమో మూడ్అవుట్లో ఉన్నట్లుంది, ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు నిమ్మి కూడా సరే మన మీదనే తప్పు అని చెప్పేసి లేదు మ్యామ్, నేను ఇంకా తరువాత అలా జరగనట్లు చూసుకుంటాను అన్నట్లు చెప్తుంది. సరే సరే వదులు అన్నట్లు ఇప్పుడు ఆ యూరి నేరుగా అఖీత్ దగ్గరకు వెళ్ళి అఖీత్ రా నన్ను డిన్నర్కి పిలుచుకొని వెళ్ళు అన్నట్లు వాడి దగ్గర ఎప్పటిలానే రొమాన్స్ చేయగా హీరో నిమ్మిని చూసి నువ్వు కూడా రా అన్నట్లు పిలుస్తాడు. ఎందుకు, మిమ్మల్ని చూసి నేను ఉడికి చావడానికా అన్నట్లు అనుకొని లేదు బాస్, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, మీరు వెళ్ళండి అంటుంది. కానీ యూరి చేసే అల్లరి అంతా ఇంత కాదు, వాడికి కొత్తగా టై అంతా తీసి తగిలించడం, వాడిని అతుక్కొని తిరగడం అని హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిమ్మికి అయితే అదంతా చూస్తున్నప్పుడు లైట్గా ఏడుపుచ్చేలానే ఉంటుంది. హీరో కూడా నిమ్మిని ఎలా చూస్తాడంటే నేను నీ దగ్గర చెప్పలేకున్నా నన్ను అర్థం చేసుకో అన్నట్లే వాడి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ నిమ్మికి అలా అర్థమవుతుంది. సో చాలానే అప్సెట్ అయిపోతుంది. సో నైట్ ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్కి వెళ్తుంది. ఎప్పుడు తాగనే తాగదు, కానీ ఈరోజు అంతలా తాగుతూ ఆఫీస్లో జరిగే విషయాలంతా చెప్తున్నప్పుడు ఆ రెస్టారెంట్కే హీరో కూడా యూరిని పిలుచుకుని వచ్చింటాడు. హీరో అక్కడ నిమ్మిని చూడగానే అలానే స్ట్రక్ అయి చూడగా ఈ యూరి వెంటనే చూడండి హెల్త్ బాగాలేదు అని చెప్పింది. కానీ ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటుంది, అంతా అబద్ధం అని చెప్పగా హీరో వెంటనే నిమ్మి దగ్గరకు వెళ్తుంటాడు. అఖీత్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు నేను వెళ్ళి ఏమైంది అని అడిగేస్తాను అంటాడు. నువ్వెందుకు వెళ్తున్నావు, తను ఫ్రెండ్స్తోనే కదా వచ్చింది, ఈ టైంలో నువ్వు ఏమీ తనని డిస్టర్బ్ చేయకు, నువ్వురా మనం వెళ్దామని వీళ్ళు వాళ్ళ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటారు. కానీ హీరో ఫోకస్ అంతా నిమ్మి మీదనే ఉంది. ఇంకా నిమ్మి కూడా వాళ్ళని చూసేస్తుంది. అంతే ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువ తాగడం స్టార్ట్ చేస్తుంది. హీరో చూస్తూనే ఉంటాడు, తిను ఒక్క గ్లాస్ తాగితేనే తట్టుకోలేదు, ఇందులో బాటిల్ బాటిల్ తాగుతుంది కదా అని నిమ్మిని కోపంగా చూస్తుంటాడు. ఇందులో యూరి ఒక క్లయింట్ని పిలుచుకొని వచ్చింటుంది. అతను హీరోని చూసి చాలాసేపు మాట్లాడుతుంటాడు. కానీ హీరో మాత్రం నిమ్మినే చూస్తూ కూర్చోంటాడు. యూరి కూడా చూస్తుంది, వీడు ఎక్కడ చూస్తున్నాడు అని చూసినప్పుడు హీరో ఫోకస్ అంతా నిమ్మి మీదనే ఉండడం చూసి వీడిని డైవర్ట్ చేయడానికి రారా మనం గేమ్స్ ఆడుదామని వాడిని పిలుచుకొని వెళ్ళి యూరినే ఆడుతుంటుంది తప్ప వాడు ఆడేలానే కనిపించడం లేదు. ఆ టైంలోనే అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. నిమ్మిని చూడగానే వాడికి నచ్చినట్లుంది. సో మాట్లాడుదామని నిమ్మి దగ్గరకు వెళ్ళి మాట్లాడగా ఇంతసేపు ఓపికగా చూస్తున్న హీరో ఇంకా తరువాత ఊరికే ఉండలేకపోతాడు. అంత కోపం వస్తుంది వాడికి. వచ్చిన కోపానికి ఆ బాల్ని అంత ఫోర్స్గా కొట్టగా ఆ బాల్ నిమ్మి కాళ్ళ మీదనే వెళ్ళి పడుతుంది. వెంటనే నిమ్మి ఫ్రెండ్ ఆ బాల్ని తీసి నిమ్మి దగ్గర ఇచ్చి ఇదిగో నిమ్మి నీ కోపాన్ని ఇప్పుడు చూపించు, ఆ యూరి ముఖం మీదనే దీన్ని వెయ్యి, నాకంతా అంత కోపం వస్తుంది అన్నట్లు చెప్పినప్పుడు నిమ్మి యూరి మీద వేయకుండా హీరో మీద వేయగా అంతే వాడి తల మీదనే డమాలని వచ్చి పడుతుంది. ఏమ్రా తిను అలా వేసేసింది అని చూస్తుంటే అది నిజం కాదు, అలా వేస్తే ఎలా ఉంటుంది అన్నట్లు నిమ్మి ఇమాజిన్ చేసి చూసింటుంది. అంతే ఇంకా నిమ్మి మీరేమైనా చేసుకోండి అని చెప్పి హీరోని చూడకుండా తిరిగి ఆ అబ్బాయి దగ్గర మాట్లాడుతుంటుంది. హీరో అయితే నిమ్మినే చూస్తుంటాడు. నిమ్మి వాడితో మాట్లాడడం చూసి తట్టుకోలేక ఏం చేసిస్తాడు, ఫాస్ట్గా వెళ్ళి హీరోయిన్ చేయి పట్టుకొని ఒక నిమిషం రా అని నిమ్మిని అంత ఫోర్స్గా లాక్కొని వెళ్తుంటాడు. ఇప్పుడు వాడి కారులో కూర్చోపెట్టి నీ మనసులో అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, హెల్త్ బాగాలేదు అనే కథ చెప్పావు, కానీ ఇక్కడొచ్చి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నావు అని అడిగినప్పుడు అవును టాబ్లెట్ వేసుకున్నా బాగా అయిపోయింది ఏమిప్పుడు అని నిమ్మి చెప్పినప్పుడు ఈ అబద్ధమంతా నా దగ్గర చెప్పకు, నువ్వు బాగానే కదా ఉన్నావు అని అడగ్గా
అవును నేను బాగానే ఉన్నాను, దానికేమిప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్కి రాకూడదా అని నిమ్మి కూడా కోపంగా మాట్లాడుతుంటుంది. నువ్వు రావచ్చు కానీ నా దగ్గర అబద్ధం చెప్పేసి వచ్చావు, తాగేసి ఎవరి దగ్గరో మాట్లాడుతున్నావు, నువ్వు లిమిట్లో ఉనింటే నేనెందుకు నిన్ను ఇలా పిలుచుకుని వస్తాను అని హీరో చెప్పగా, అది నా ఇష్టం అండి, నేను ఫన్ చేయడానికే వచ్చాను, ఇందులో నీకేం ప్రాబ్లం, నన్ను అడ్డుకోవడానికి నీకేం రైట్స్ ఉంది అని అడగ్గా, నాకు నచ్చలేదు, నేను నీ మంచి కోసమే నిమ్మి చెప్తున్నా అని హీరో మళ్ళీ అదే చెప్పగా, నా గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, వెళ్ళండి యూరి మీకోసం వెయిట్ చేస్తుంటుంది అన్నప్పుడు ఆ మాట విని హీరో నవ్వుతాడు. అంతే నిమ్మికి ఫుల్ కోపం వచ్చేస్తుంది, ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నారు అని అడగ్గా, లేదు నీకు ఇప్పుడు యూరినే నా ప్రాబ్లం, తను నేను జస్ట్ ఫ్రెండ్స్ అంతే, సో నువ్వు ఏం జెలస్గా అంతా ఫీల్ అవ్వకో అన్నప్పుడు, ఏంటి జెలస్ అవుతున్నానా, మీకు నాకు మధ్యలో ఏం లేదు, అలా ఉన్నప్పుడు నాకెందుకు జెలస్ అన్నప్పుడు, సరే నువ్వు ఏమైనా అనుకో కానీ ఒక్క విషయం నిమ్మి, నీకు నా విషయంలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే దాన్ని వెంటనే నా దగ్గర అడిగి క్లియర్ చేసుకో, అంతే తప్ప అన్నింటినీ మనసులో పెట్టుకొని నాకు కోపం వచ్చేలా చెయ్యకు, ఉండు నేనే నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాను, ఇక్కడే ఉండు అని వాడు వెళ్ళి కార్ ని స్టార్ట్ చేయడానికి వెళ్తాడు. కానీ నిమ్మి ఏం వినేలానే లేదు, తను కార్ దిగేసి తన ఇష్టానికి వెళ్తుంటుంది, హీరో కూడా వెనకాలే వెళ్తాడు. నిమ్మి ఒక నిమిషం, ఇప్పుడే చెప్పాను కదా నీ మనసులో ఏం డౌట్ ఉన్నా నా దగ్గర క్లారిఫై చేసుకో అని, మరెందుకు ఇప్పుడు కోపంగా వెళ్తున్నావు అని అడిగినప్పుడు, ఓ అలానా, అయితే అడుగుతాను ఫ్రెండ్స్ అంటే కిస్ చేసుకుంటారా ఏంటి అని నిమ్మి డైరెక్ట్ గానే అడిగేస్తుంది. హీరో ఒక నిమిషం ఆలోచిస్తాడు. ఇప్పుడు నిమ్మిని చూసి, నిమ్మి నేను తనని కిస్ చేయనే లేదు అంటాడు. నేను ఆల్రెడీ చూశాను కదయా అన్నట్లు నిమ్మి ఒక లుక్ ఇవ్వగా వీడు ఏం జరిగింది అని చెప్తాడు. యాక్చువల్లీ ఏం జరిగింటుంది అంటే యూరి ఊరికే వీడికే టై కట్టున్నట్లే ఏమో చేస్తుంటుంది. కరెక్ట్ గా అప్పుడే నిమ్మి డోర్ ని ఓపెన్ చేసి వస్తుంది అని తెలిసి వెంటనే ఫాస్ట్ గా వెళ్ళి హీరోని కిస్ చేసింటుంది. వాడే షాక్ అయి నిల్చోనింటాడు. ఇప్పుడు నిమ్మి వెళ్ళిన తరువాత ఎందుకు అలా చేసామని అడిగినప్పుడు, ఎందుకు నేను కిస్ చేయకూడదా ఏంటి, మీరు నా సొంతం కాబోతున్నారు కదా, మీ దగ్గర నేను అలా చేయకూడదా ఏంటి అని యూరి చెప్పగా, నేను నిన్ను మంచిగా ట్రీట్ చేస్తున్నా అని, నేను నీకు సొంతమైన వాణ్ణి అని నువ్వు చెప్పలేవు అని కోపంగానే చెప్పింటాడు. ఇదంతా ఇప్పుడు నిమ్మి దగ్గర చెప్పగా నిమ్మి కూడా హీరో సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటుంది. ఓ అంతేనా అని చెప్పగా, నేను నాకు నచ్చిన వాళ్ళని మాత్రమే కిస్ చేస్తాను అని, దాని వల్ల చాలా రోజులు వెయిట్ చేస్తున్నా అని చెప్పి నిమ్మి దగ్గరకు వెళ్ళి కిస్ చేసేస్తాడు. నిమ్మి అయితే ఇప్పుడు ఏం జరిగింది అసలు అని తెలియనట్లే నిల్చుంటుంది. హీరో వచ్చి, సరే నిమ్మి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఇప్పుడే కొంచెం నార్మల్ అయ్యి ఓకే బాస్ అని చెప్పి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్ లో చూపిస్తారు, మీటింగ్ జరుగుతుంటుంది, నిమ్మినే ట్రాన్స్లేట్ చెయ్యాలి. కానీ నిమ్మికి నిన్న జరిగిందంతానే మైండ్ లో రన్ అవుతుంటుంది, సో ఇప్పుడు మంచిగా ట్రాన్స్లేట్ చేయకుండా తప్పు తప్పుగా ట్రాన్స్లేట్ చేసి ఫైనలీ ఎలానో ఆ మీటింగ్ ని మేనేజ్ చేసేస్తుంది. ఇంకా మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తరువాత నిమ్మికి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని ఓపెన్ చేస్తే, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయని హీరోనే మెసేజ్ చేసింటాడు. నేను ఆ మెసేజ్ ని చూసి నవ్వుతూ, దీనికి కారణమే మీరు కదా అన్నట్లు రిప్లై ఇస్తుంది. సరే ఓకే ఒక మంచి కాఫీ తీసుకుని నా క్యాబిన్ కి రా, నిన్ను చూడాలి అని చెప్పి పక్కనే కూర్చొని మెసేజ్ చేస్తుంటాడు. నిమ్మి కూడా ఓకే అని చెప్పి రిప్లై ఇస్తున్నప్పుడు నిమ్మి ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది. యాక్చువల్లీ తినే మార్క్ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తుంటుంది. తనొచ్చి నిమ్మిని పిలుచుకొని వెళ్ళి ఏమంటుంది, నిమ్మి మార్క్ దగ్గర కొన్ని ఫైల్స్ లో సైన్ తీసుకోవాల్సి ఉంది, ఆ ఫైల్స్ మీద సైన్ నిమ్మినే వచ్చి నా దగ్గర తీసుకోవాలి అని మార్క్ చాలా ఫోర్స్ చేస్తున్నాడు. అలా లేదంటే ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసిస్తాను అని బెదిరిస్తున్నాడు. ప్లీజ్ నిమ్మి ఈ ఒక్కసారి మాత్రం నువ్వు మార్క్ ని మీట్ అయ్యి ఆ ఫైల్స్ మీద సైన్ తీసుకుని రా అని నిమ్మి ఫ్రెండ్ అంటే ఆ ప్రాజెక్ట్ హెడ్ నిమ్మి దగ్గర చాలా ప్లీజ్ చేసి అడుగుతుంది. నిమ్మి కూడా ఓకే వెళ్తాను అని చెప్పేస్తుంది. సరే దీని గురించి హీరో దగ్గర చెప్దామని ఇప్పుడు కాఫీని తీసుకుని వెళ్ళి ఇస్తుంది. వాడు ఒక సిప్ చేసి, ఏంటిది కాఫీ స్వీట్ గానే లేదు అంటాడు. లేదు బాస్ షుగర్ చాలానే వేశాను కదా అని చెప్పగా, ఇదిగో నువ్వే తాగి చూడు అని చెప్పి కాఫీని నిమ్మికి ఇవ్వగా తను తాగి చూసి స్వీట్ కరెక్ట్ గానే కదా ఉంది అని చెప్పేలోగానే హీరో నిమ్మి చెంప మీద కిస్ చేసి, ఇప్పుడే నాకు స్వీట్ కరెక్ట్ గా ఉంది అంటాడు. బాస్ ఏంటిది అని నిమ్మి కూడా సిగ్గుపడి, సరే ఇంకా బాస్ దగ్గర చెప్దామని చెప్పి మీ దగ్గర ఈ విషయం గురించి చెప్దామనే వచ్చాను అని నిమ్మి చెప్పేలోగానే ఈ యూరి డమాలని డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, మీకోసం క్లయింట్ వెయిట్ చేస్తున్నారు, రండి రండి అని హీరోని పిలుచుకొని వెళ్ళిపోతుంది. అంతే, అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.